మంది అడుగుతారు ఇంత ప్రపంచంలో ఎంత పెద్ద చైనా వాళ్ళు గోడని ఎలా కట్టారండి. మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ ఇటుకలు ఏవైతే ఉన్నాయో ఆ ఇటుకలు వీళ్ళు ఇసుక చెక్కపొడి వీటితో తయారు చేశారు. సిమెంట్ కింద మటుకు వీళ్ళు ఒక టైప్ ఆఫ్ బంకమన్ ఉంటాడు కదా, ఆ బంకమన్ అప్పట్లోని 2000 సంవత్సరాల క్రితం అంటే వీళ్ళు అలాగే తయారు చేశారనమాట. సో కాకపోతే ఈ చైనా వాళ్ళు ప్రకృతి వైపరీత్య పిడుగులు పడ్డాను. ఆ తర్వాత వీళ్ళు ఏం నమ్మారంటే ఇవి ఇటుకలు కాకపోతే ఇవి గ్రైనైట్స్. సో ఇవి గ్రైనైట్స్ అవ్వడం వల్ల ఇవి ఇవన్నీ తీసుకెళ్ళిపోయి ఇల్లులు కట్టేసుకున్నారు చాలామంది. చాలా మటుకైతే నాశనం అయిపోయింది. ఈ గోడని ఇప్పుడు వచ్చి ప్రపంచంలో ఎవరూ పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఎంతవరకు ఉందో కూడా తెలియదు, ఎక్కడ ఎంత ఉంటుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు అసలు చైనా వాళ్ళు ఎందుకు ఇంత పెద్దది కట్టారు, ఎంత పెద్దది అంటే అంతరిక్షంలో నుంచి కనబడుతుందా అంటే అంతరిక్షంలో నుంచి కూడా కనబడుతుంది అపోహ. నాసా ఏం చెప్పిందంటే భూమి నుంచి 300 కిలోమీటర్ల పైకి వెళ్తే ఇది ఇంకా ఇంకా కనబడడం మానేస్తుందని చెప్పారు. మంగోలియన్ రాజులు అస్తమాని చైనా రాజ్యాల మీద దండయాత్ర చేస్తున్నారు. సో అని చెప్పి మనం ఒక బోర్డర్ అంటాం కదా ఒక దేశం.